నందమూరి అందగాడు నటరత్న ఎన్టీఆర్ సరసన 47 మంది హీరోయిన్లు నటించారు. వీళ్లలో ఎక్కువ చిత్రాల్లో ఆయన పక్కన నటించిన క్రెడిట్ జమునకు దక్కుతుంది. 31 చిత్రాల్లో వీరిద్దరూ జంటగా నటించారు. ఆ తరువాతి స్థానం మహానటి సావిత్రిది. ఎన్టీఆర్ సరసన సావిత్రి 26 చిత్రాల్లో నటించారు. అంజలీదేవి కూడా 26 చిత్రాల్లో నటించడం గమనార్హం. అయితే వీళ్ళందరిలో ఎన్టీఆర్ ఫేవరెట్ హీరోయిన్ కృష్ణకుమారి. వీరి కాంబినేషన్కు 60ల్లో చాలా క్రేజ్ ఉండేది. ఎన్టీఆర్ కూడా ఆమెతో నటించడానికి ఆసక్తి చూపించేవారు. ఈ కారణంగా నందమూరితో 25 సినిమాలు చేయగలిగారు కృష్ణకుమారి. ఎన్టీఆర్తో తొలి చిత్రం పిచ్చి పుల్లయ్య, 25వ చిత్రం వరకట్నం, రెండు ఎన్టీఆర్ సొంత సినిమాలే. ఎన్టీఆర్తో ఆమె తొలి పరిచయం నవ్వితే నవరత్నాలు సినిమా ప్రివ్యూ రోజున జరిగింది. ఆ సినిమాలో ఆమె నటనను చూసి బాగుందని స్వయంగా అభినందించారు ఎన్టీఆర్. అంత పెద్ద హీరో వచ్చి స్వయంగా అభినందించేసరికి కృష్ణకుమారి ఆనందానికి అవధులు లేవు. షావుకారు షూటింగ్ జరిగినప్పుడు అక్క జానకితో కలిసి తను షూటింగ్కు వెళ్ళేవారు. అయితే ఎన్టీఆర్తో మాట్లాడే అవకాశం మాత్రం రాలేదు. 1953లో వచ్చిన పిచ్చి పుల్లయ్యలో కృష్ణకుమారి అవకాశం కల్పించారు ఎన్టీఆర్. ఆయనతో కలిసి పనిచేస్తున్నప్పుడు వృత్తి నిబద్ధత ఏమిటో ఆమెకు తెలిసింది. ఆ తర్వాత 4 ఏళ్లకు కానీ మళ్ళీ ఎన్టీఆర్తో కలిసి నటించే అవకాశం ఆమెకు రాలేదు. ఆ చిత్రం వీర కంకణం. ఈ చిత్రంలో జమున మరో కథానాయిక. ఆ తర్వాత వినాయక చవితి చిత్రంలోనూ ఎన్టీఆర్ సరసన జమున కృష్ణకుమారి నటించారు. 1960ల ప్రాంతానికి వచ్చేసరికి ఎన్టీఆర్ కృష్ణకుమారి జంటకు ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ పెరిగింది. దేవాంతకుడు, ఇరుగు పొరుగు, బందిపోటు వంటి చిత్రాలు వీరిద్దరి కాంబినేషన్లో వచ్చాయి. బందిపోటు చిత్రం వినోదానికి క్యారాఫ్ అడ్రస్గా నిలిచింది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాడిన వగలరాణివి నువ్వే పాటను సినిమా విడుదలయ్యాక ప్రేక్షకులు కూడా పాడుకున్నారు. ఎన్టీఆర్తో నటించిన లక్షాధికారి, శ్రీ తిరుపతమ్మ కథ, గుడి గంటలు, కలవారి కోడలు, ఉమ్మడి కుటుంబం, వరకట్నం, తిక్క శంకరయ్య వంటి చిత్రాలు హిట్ అయ్యాయి. ఈ సమయంలో ఎన్టీఆర్ కృష్ణకుమారిల మధ్య వృత్తిపరమైన సంబంధాన్ని మించిన అనుబంధం మరేదో ఏర్పడిందని, అది పెళ్లిదాకా దారితీసిందని అంటారు. కృష్ణకుమారిని ఎన్టీఆర్ 2వ పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డారని, అయితే కుటుంబ సభ్యుల ఒత్తిడి వల్ల వెనక్కి తగ్గారని అంటారు. వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త కాగడ వంటి పత్రికల్లో వచ్చింది కూడా. 1969 జనవరి 10న విడుదల అయ్యింది. ఆ తర్వాత మరో 2 నెలలకు అంటే మార్చి 16న అజయ్ మోహన్ ఖైతాన్తో కృష్ణకుమారి వివాహం జరిగింది. ఈ పెళ్లి ఎంత హడావిడిగా జరిగిందంటే షూటింగ్ కారణంగా ఆమె అక్క జానకి కూడా హాజరు కాలేకపోయారు. కృష్ణకుమారి ఇంట్లో జరిగిన ఈ పెళ్లికి ఆమె దగ్గర బంధువులు మాత్రమే హాజరయ్యారు. పెళ్లినాటికి ఆమె వయస్సు 36 ఏళ్ళు. హీరోయిన్గా టాప్ పొజిషన్లో ఉన్నారు. అయినా వ్యక్తిగత కారణాల వల్ల నటన ఇక చాలు అనుకుని పెళ్లి చేసుకున్నారు. 2 దశాబ్దాల పాటు వెండి తెర కలల రాకుమారిగా వెలిగిన కృష్ణకుమారి గౌరవంగా పక్కకు తప్పుకున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.